please do subscribe to Prajabheri News Channel. అంగన్వాడీ సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజుల నుండి సమ్మె చేస్తా ఉన్నారు. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి అనేది, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద సమ్మె చేస్తా ఉన్నాం. అనేక సార్లు వినతి పత్రాలు ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది. చివరికి సమ్మెలో దిగడం జరిగింది. కనీసం తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట మార్చే విధానం తీసుకొచ్చారు. ఆడపిల్లలు ఇవాళ నడి రోడ్డు మీద ఉన్నారు. కనీసం సమస్యలను పరిష్కారం చేయాలి, చర్చలకు పిలవాలి అనే ఆలోచన స్వయం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఓట్ల వరకు వస్తే ఒక మాట, ఓట్లు అయిపోయిన తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఇంకో మాట ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో రావాలంటే ముందు ఆశా వర్కర్లది, అంగన్వాడీ టీచర్లది, గ్రామ పంచాయతీ కార్మికులది, ప్రతి ఉద్యోగుల కార్మికులది సమస్యలను పరిష్కారం చేసి, డిమాండ్లను పరిష్కారం చేసి ఎన్నికలకు రావాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఉదయం 10 నుండి సాయంత్రం వరకు అనేక రికార్డులు, అనేక సమస్యలు కుటుంబాలకు వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని, భర్తను వదిలేసుకొని ఇవాళ ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు. 35 రకాల రిజిస్టర్ రాపిస్తా ఉన్నారు. అదే విధంగా ఆన్లైన్ సిస్టమ్ ని బలవంతంగా రుద్ది ఆన్లైన్ సిస్టమ్ ని చేస్తా ఉన్నారు. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఇవాళ పౌష్టికారం అందిస్తా ఉన్నారు. పిల్లలకు తల్లి కంటే తల్లి తర్వాత ఇవాళ అనేక రకాలుగా సేవలు అందించేది అంగన్వాడీ టీచరు. ఆయాలు ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అనేది నేను అడగదలుస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలందరూ బాగుండాలి, కార్మికులందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని కోరుకుంటుంది కదా తప్ప, ఆ కోరుకునే ఏదైతే ఉందో ఆ సోయి అంగన్వాడీ టీచర్ల సమస్యల మీద కూడా పరిష్కారం చేసే విధంగా సోయి ఉండాలన్నది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.